हाई फ्रेंड्स चूसर का वाटरफॉल्स एंत अंदा उ कदा इदे वाटरफॉल्स मंची वन पड़े टाइम में चूसर चाल अद्भुत उंटी चूँगी इदे गौरी शंकर कोना गौरी शंकर कोना पूर्ति समाचारं तेलियालंटे इंकेंदुकु आलस्यं मीरु मातो पाटे बयलुदेरंडि लेट्स गो వెంకటగిరి నుండి మన్నవరం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయాణ మార్గంలో దట్టమైన అడవి ప్రాంతం గల వెలుగొండలు, పచ్చటి పొలాలు, అందమైన పల్లెటూళ్ళతో ఈ ప్రయాణం ఆహ్లాదంగా సాగుతోంది. మన్నవరం బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ దాటుకొని బ్రాహ్మణపల్లి చేరుకోగానే అక్కడి నుండి గౌరీశంకర కోనకు అడవిలోకి బాట ఉంటుంది. ఇక్కడ గౌరీశంకర కోనకు సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వెలుగొండల వ్యూ చూస్తే ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. గౌరీశంకర కోనలోకి అడవి బాట సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. దారి పొడవున ట్రాక్టర్లు, బైకులు, ఆటోలు పోవడానికి సౌకర్యంగా దారి ఏర్పాటు చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. గౌరీశంకర కోనలో మొదటగా నంది విగ్రహం మనకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ క్షేత్రానికి ద్వారపాలకునిగా వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ మన బైకులు, ఆటోలు పార్కింగ్ చేసుకోవాలి. స్వామివారి దర్శనం చేసుకున్నాక మిగతా ప్రయాణం మొదలుపెట్టాలి. సుమారు 1/2 కిలోమీటర్ నడిచాక గణాలకు అధిపతి అయిన ఆ గణనాథుని దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ శనీశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. అక్కడి నుండి మరి కొద్ది దూరం నడిచాక మనకు అమ్మవారి ఆలయం ఎదురుపడుతుంది. ఇక్కడ అమ్మవారు గౌరీదేవిగా కొలువై ఉన్నారు. అమ్మవారి ఆలయం పక్కదారి గుండా పోతే స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇదే స్వామివారి సన్నిధి. ఇక్కడ స్వామివారు శంకరయ్య స్వామిగా దర్శనం ఇస్తున్నారు. ముందుగా ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వాటర్ ఫాల్స్ చూడాలంటే ముందుగా ఈ చిన్న కొండను ఎక్కాలి. ఈత రాని వారు దీనిని ఎక్కలేరు, చాలా ప్రమాదం.
వాటర్ ఫాల్స్ పక్కనే స్వయంభు సిద్ధంగా వెలసిన నాగపడిగ ఆకారంలో ఉన్న స్వామివారిని దర్శించండి. ఈ నాగపడగ ఆకారంలో ఉన్న స్వామివారినే ఎన్నో ఏళ్లుగా చుట్టుపక్కల ఊరి వాళ్ళు పూజిస్తున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానం స్వామివారి దర్శన అనంతరం అమ్మవారి దర్శనానికి బయలుదేరాం. ఇక్కడ అమ్మవారు గౌరీదేవిగా దర్శనమిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ అమ్మవారు వెలసి ఉన్నారు. కొండపైకి ఎక్కాలంటే అమ్మవారి గుడి ముందు కొన్ని మెట్లు ఉన్నవి. వాటి ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. పైకి ఎక్కే దారి కొండలోయ చివర అంచుగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎక్కాలి. తొలకరి వానలు పడి అడవి మొత్తం చాలా పచ్చగా ఉంది. అందుకని కొండపైకి ఎక్కి తనివి తీరా ప్రకృతిని ఆస్వాదిద్దామని బయలుదేరాం. ఆపసోపాలు పడి కొండ ఎక్కితే అక్కడి నుంచి కనిపించే దృశ్యం ముగ్ధ మనోహరంగా ఉంటుంది. మన పడ్డం కష్టాన్ని అంతా మర్చిపోయేలా చేస్తుంది. ఇక్కడ లభించే స్వచ్ఛమైన గాలి హాస్పిటల్లో ఉండే ఆక్సిజన్ సిలిండర్లోని గాలి కన్నా ఇక్కడ గలగలపారే సెలయేట్లోని నీళ్లు విరాట్ కోహ్లీ తాగే ఆల్కైన్ వాటర్ కన్నా ఎంతో విలువైనవి. వెంకటగిరికి చాలా దగ్గరలో ఉండే కోనల్లో ఇదొకటి కాబట్టి ఫ్రెండ్స్, మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఈ గౌరీ శంకర్ కోనను చూసి తరించండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.